సూర్యాపేట జిల్లా మునుగాల మండలం కలకోవ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గ్రామాల్లో పర్యటించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగ వృత్తి, ఇలా ఒక్క హామీని కూడా సరిగ్గా పూర్తి చేయకుండా ప్రజలలో ఎలా ఉంటారని ఆయన అన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ గ్రామంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ గ్రామానికి ఆనాడే సర్వశిక్ష అభియాన్ కింద 60 లక్షల రూపాయలతోనే జిల్లా పరిషత్ హై స్కూల్ గదులు పూర్తి చేయించడం జరిగింది. ఈ గ్రామానికి ఆ రోజు NH 900 రోడ్డు, ఈ రోజు రోడ్ నెంబర్ 65 ఉన్నటువంటి రోడ్డు నుంచి తాడవేసి చేయి నుంచి 3.5 కిలోమీటర్లకు ఆనాడే 60 లక్షల రూపాయలతోని ఉన్నటువంటి మెటల్ రోడ్డుని బీటీ రోడ్డుగా చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఆనాడే కలకోట విజయరాఘపురం రోడ్డుని కూడా పార్మిషన్ రోడ్డు నుంచి మెటల్ రోడ్డు చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు వారి నాయకత్వంలో, వారి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి విషయాలు కూడా ఈ గ్రామ ప్రజలందరూ తెలుసు. అందుకనే ఈ గ్రామంలో అటువంటి నాయకులకు ఈ గ్రామ ప్రజల్ని ఎల్లవేళలా గుర్తుంచుకొని వారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నారు. మీరు శాసనసభ్యులుగా మీరు అధికార పార్టీలో ఉండి ప్రభుత్వం దగ్గర నిధులు మంజూరు చేసి అమలు చేయాల్సిన పనులు మీరు అక్కడ సమీక్ష చేయాలి తప్ప మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కేవలము హరితహారం అని, ప్రకృతి వనాలని, వైకుంఠ ధామాలని, డంపింగ్ యార్డులని ఈ ప్రజలకు ఉపయోగ పనులు కావు. ప్రజలు చూసేటటువంటి అభివృద్ధి పనులు మీరు ఏదైతే ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలు ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చే ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సినటువంటి ఇటువంటి పనులని మీరు తక్షణం అమలు చేయాలి. ముఖ్యంగా ఈరోజు రైతులు ఈరోజు తెచ్చినటువంటి నల్ల చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాల కోసం మీ యొక్క ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఈ యొక్క చట్టాలు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలి, అక్కడ సమీక్ష చేయాలి. ఒక పక్క రైతులు ఇబ్బందులు పడి, రైతులు పండించిన పడే గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే అటువంటి విషయాల మీద స్పందించకుండా మీరు కేవలం రాజకీయ పబ్బం కోసం ఈరోజు ఈ